అసలే ఎండాకాలం. తమిళనాడు ఎన్నికలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 2న ఫలితాలు వెలువడతాయి. అక్కడ ఎవరిది పై చేయి అనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికలకు ముందే సర్వే సంస్థలు ప్రజల నాడిని తెలియజేయడం మామూలే. తమిళనాట ఈసారి గెలిచేది ఎవరో సర్వేల్లో తేలిపోయింది. దాదాపు 70% సర్వేలు తమిళనాట ద్రవిడ మున్నెట్ర కజగం డీఎంకేదే అధికారమని చాటుతున్నారు. తాజాగా ఏబీపీసీ ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో అదే తేలడం విశేషం. స్టాలినే సీఎం కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో గత 10 ఏళ్లుగా అన్నా డీఎంకే అధికారంలో ఉంది. ఈసారి అక్కడ అధికార మార్పిడి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే డీఎంకే కమల్ కూటమిల మధ్య తమిళనాట ప్రధాన పోటీ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పార్టీ మజ్లిస్ రంగంలోకి దిగిన దాని ప్రభావం ఎంత ఉంటుందనేది ఇంకా తేలలేదు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ మార్చి 17వ తేదీన ఏబీపీసీ ఓటర్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం తమిళనాడులో డీఎంకే కూటమి 234 అసెంబ్లీ సీట్లకు గాను 161 నుంచి 169 స్థానాలు దక్కించుకుంటాయని సర్వే చెబుతోంది. అధికార అన్నా డీఎంకే పార్టీకి 53 నుంచి 61 స్థానాలకు పరిమితం కానుంది. కమల్ హాసన్ నేతృత్వంలో మక్కల్ నీది మయంకి కూడా 2 నుంచి 6 సీట్లు వస్తాయంటోంది. దినకరన్ పార్టీకి 1 నుంచి 5 సీట్ల వరకు దక్కొచ్చని ఏబీపీసీ ఓటర్ సర్వే చెబుతోంది. స్టాలిన్ వైపు 38.4% మొగ్గు చూపుతున్నారు. కమల్ వైపు 7.4%, రజనీకాంత్కు 4.3%, పళనిస్వామి వైపు 31% మంది మొగ్గు చూపుతున్నారు. వికే శశికళకు 3.9%, పన్నీరుసెల్వానికి 2.6%, అళ్లగిరికి అత్యల్పంగా 1.7% మద్దతు ఉంది. మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలు కూడా తమిళనాడు ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేయనుంది. అన్నా డీఎంకేతో జట్టు కట్టి బరిలోకి దిగుతున్న బీజేపీకి సీట్ల సర్దుబాటులో భాగంగా 20 స్థానాలు దక్కాయి. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ఎస్ జయశంకర్, కిషన్ రెడ్డి, జనరల్ వికే సింగ్, యోగి ఆదిత్యనాథ్, గౌతమి వంటి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు పొందాలని వ్యూహరచన చేసింది.